సార్ చెప్పండి, ఈ రోజు సీట్లు ప్రకటించాక చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా నెల్లూరు విచ్చేస్తున్నారు, దీని మీద మీరు ఇవాళ ఒక మంచి పరిణామం అండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పటికే మనం చూసాము 3 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభలుగా ఉన్నారు, అలానే నెల్లూరు జిల్లాలో ముఖ్య పాత్ర వహిస్తున్న వ్యక్తి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక మంచి ఊపిని కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీలో మంచి ఊపి కలిగిస్తుంది. రేపు రాబోయే కాలంలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు కైవసం చేసుకుంటుందనే ధీమా ఇవాళ ప్రజలందరూ కూడా వచ్చింది, అలానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా రావడం జరిగింది. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఒక బూస్టప్ అంటున్నారు, దీని మీద మీరేం మాట్లాడతారు? అవునండి, అదే నేను అంటున్నాను. ఆయన సౌమ్యుడు, ఎవరితో వివాదాలు లేని వ్యక్తి, అలానే మంచి పనులు చేసి రాజకీయాల్లో అతీతంగా మంచి పనులు చేసి ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడరు. అలాంటి లీడర్ ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి సరైన పార్టీలోకి వచ్చారు. ఇవాళ అలాంటి లీడర్సే జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత హీన స్థితిలో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి స్థానం తెలుగుదేశం పార్టీలో కలిగించబడుతుంది. అలానే ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎంపీ సీట్తో పాటు 10కి 10 స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేము కైవసం చేసుకోబోతున్నాం. సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని తీసుకెళ్లాము, ఖచ్చితంగా మేము కూడా 10కి 10 సీట్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, మరి మీరేం మాట్లాడారు? నేను కోవూరు నియోజకవర్గం నుంచి అండి, నా పేరు పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు. నేను ఇప్పటికే దాదాపు 105,000 గడపలు మా నియోజకవర్గంలోనే, నేను 75,000 ఇళ్ళు నేను వాళ్ళకి టచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఏం రెస్పాన్స్ ఉందో నాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు కేవలము జనాల్లోకి వెళ్లకుండా పథకాలు అందరికీ రీచ్ అయ్యని చెప్పి అనుకుంటున్నారు, కానీ రీచ్ అయింది ఓన్లీ 20-30% మందే. 70% మందికి ఏదో ఒక విధంగా కటింగ్ ఇవ్వబడింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా సాటిస్ఫైడ్గా లేరు.